నమస్కారం, ఏడిబి న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజలు అందించే వినతులకు సత్వర పరిష్కార మార్గం చూపాలి. ప్రజావాణి విభాగంలో ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం. దేశహితమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్. అన్ని రాష్ట్రాలకు కేంద్రం సమన్యాయం చేసిందని ఎంపీ నగేష్ వెల్లడి. కాంగ్రెస్ నేతల విమర్శలపై ధ్వజం. పట్టణ ప్రధాన వీధుల్లో ఉత్సాహంగా సాగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ. జర్నలిస్ట్ యోగిరెడ్డి మృతి పట్ల నివాళి అర్పించిన పాత్రికేయులు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్న జర్నలిస్ట్ జేఏసీ ప్రతినిధులు పాత్రికేయుల హక్కులను కాపాడే దిశగా కృషి చేయాలని డిమాండ్. ప్రజలు అందించే వినతులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి విభాగంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు విస్తృత సూచనలు చేశారు. ప్రజా ఫిర్యాదుల విభాగంలో వచ్చిన వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి విభాగంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల సమస్యలను సావధానంగా ఆలకించి వాటి పరిష్కారానికి చేపట్టవలసిన చర్యలపై సంబంధిత అధికారులకు విస్తృత సూచనలు చేశారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రజలు అందించే ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చూడాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం అయ్యేలా పూర్తి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణి విభాగంలో 166 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పలు పనులను పూర్తి చేసే దిశగా చూడాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు సాజిదుద్దీన్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అంతిమయాత్ర కోసం మంజూరైన వాహనంతో పాటు అర్హులైన మహిళలకు కుటుంబిషన్లు అందించాలని కోరారు. ఈ విషయమై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఆఖరి సఫర్ నామ్ కా ప్రొసీడింగ్ రహనే కన్ఫ్యూజన్ హై. క్లారిఫికేషన్ లిఖతే ఆఖరి సఫర్ బోలే తో క్యా తో వో కన్ఫ్యూజన్ కి వజహ సే క్లారిఫికేషన్ లిఖే హైదరాబాద్ సే వో ఐచర్ వెహికల్ లగాయ్ జో మవాలే మే బంగారీగుడా సే ఇంతఖాల్ వేసే వాళ్ళం కో ఆఖరి సఫర్ వెహికల్ కహా జాతా హై వో వెహికల్ కే లియే ఆజ్ కలెక్టర్ సాహబ్ కో రిప్రజెంటేషన్ కరే ఔర్ ఇన్షాల్లా జల్ద్ సే జల్ద్ ये भी हो जाएगा. और स्टिचिंग मशीन जो खवातीन के लिए इससे पहले की गवर्नमेंट में 180 पेंडिंग है जो सिलेक्शन हो चुका है. इससे पहले भी हम रिप्रेजेंटेशन करें फिर भी आज याद दिलाए ఇన్షాల్లా వో బి కామ్ హో జాయేంగా. అన్ని రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఎంపీ గోడెం నగేష్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కాంగ్రెస్ నేతల విమర్శలను ఖండించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క కేంద్రం నుండి నిధులు వస్తున్నాయని చెబుతుంటే, మరోపక్క కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేంద్రం నుంచి నిధులు రావడం లేదని విమర్శించడం సరికాదని ఎంపీ నగేష్ అన్నారు. రాష్ట్రాల వారీగా సమస్యలను గుర్తించి బడ్జెట్లో నిధులు కేటాయించారని పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు, శిక్షణను ఇచ్చి రుణ సదుపాయం కల్పించేందుకు నిధులు కేటాయించిందన్నారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ కొత్త రైల్వే లైన్ సర్వే కోసం కేంద్రం నిధులు కేటాయించిందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదని ఆరోపించారు. బడ్జెట్ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేకమైనటువంటి
మాటలు విమర్శలు చేశారు. బడ్జెట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో కనీసమైనటువంటి అవగాహన లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా రాష్ట్రానికి ఏం రాలేదు అని చెప్పేసి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. దాదాపుగా 51,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో రాబోతూ ఉన్నాయి. ఇది నేను చెప్పినటువంటి మాటనే కాకుండా మొన్న ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కని ఆయన యొక్క పద్దుల్లో చెప్పడం జరిగింది. రాష్ట్ర బడ్జెట్లో సెంట్రల్ ట్యాక్స్ ఏదైతే ఉందో రాష్ట్రానికి వచ్చేది 26,242 కోట్ల రూపాయలు దాని కింద వస్తున్నాయి. గ్రాంటీ నేడు 21,000 కోట్లు మా కేంద్రం నుంచి వస్తున్నాయి. అదే మాదిరిగా లోన్స్ రూపంలో కూడా మాకు 3,900 కోట్లు వస్తున్నాయని చెప్పేసి పద్దుల్లో చెప్పడం జరిగింది. జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో గల SBI బ్యాంకు శాఖను హైదరాబాద్ సర్కిల్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు మంజూరైన రుణాల చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా బ్యాంకు అధికారులు సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకుని దిశానిర్దేశం చేశారు. బ్యాంకు లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు సిబ్బంది విధులు నిర్వర్తించాలని SBI హైదరాబాద్ సర్కిల్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ సూచించారు. పట్టణంలోని SBI బ్యాంకు ప్రధాన శాఖను ఆయన సందర్శించారు. బ్యాంకుల లావాదేవీలు ఇతరత్ర అంశాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సామాజిక బాధ్యతగా 5 కుట్టు మిషన్లను అందించారు. ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలోని 75 మహిళా సంఘాలకు మంజూరైన 10 కోట్ల రూపాయల రుణాల చెక్కులను అందజేసి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం వన ఉత్సవంలో భాగంగా బ్యాంక్ ఆవరణలో మొక్కలు నాటారు. నిజామాబాద్ AO డిప్యూటీ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్, శివాజీ చౌక్ శాఖ AGM శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని సోమవారం పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం యువత ఉజ్వల భవిత సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని యువజన సంఘాల నేతలు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో సోమవారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చౌక్ వద్ద వివేకానందుని చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. కార్యక్రమంలో యువజన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు బాలశంకర్, కృష్ణ, అబ్దుల్ అజీజ్, శశికళ, దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు నాయకులు బాలశంకర్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తును పొందాలని సూచించారు. దేశంలో అధిక శాతం ఉన్న యువత బంగ్లాదేశ్ వంటి పరిస్థితులు ఎదురైనా ఎదురొడ్డి నిలబడే ధైర్యాన్ని కలిగి ఉండాలని, దేశ రక్షణ కోసం పాటుపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరి ఆ రోజు వివేకానందుడు 100 మంది ఉక్కు పిడుగులు గల యువకుల్ని ఇస్తే ఈ ప్రపంచ చిత్రపటాన్ని మారుస్తానన్నాడు. మరి యువతకు వివేకానందుడు ఎంతో స్ఫూర్తి. మరి యువత చెడు మార్గంలో వెళ్లకుండా యువత వివేకానందుని సన్మార్గంలో నడిచి ఇటు దేశానికి సేవలు అందిస్తూ, మరి ఏదైతే సామాజిక సేవలు కూడా ఈరోజు యువతలో యువకుల పాత్ర ఎంతైనా ఉంది కాబట్టి, మరి దేశం ఎప్పుడైతే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇప్పుడు చూస్తున్నాం బంగ్లాదేశ్ లాంటి పరిస్థితుల్లో, మరి ఈ దేశ పరిస్థితుల్లో ఈ దేశంలో యువత మరి ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ భారతదేశం వైపు కూడా ఏ దేశమైనా కన్నెత్తి చూసినా కానీ ఈ దేశంలో ఉన్న యువత కందుదేలాల్సిన అవసరం ఉంది. ఒక్కడేసారి ఉపచన లేవాల్సిన అవసరం ఉంది. వరంగల్ జిల్లాకు చెందిన జర్నలిస్ట్ యోగిరెడ్డి మృతికి సంతాప సూచకంగా పాత్రికేయులు నివాళి అర్పించారు. ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన యోగిరెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జర్నలిస్ట్ JSA ప్రతినిధులు కోరారు. ఆర్థిక భారంతో ఆత్మహత్యకు పాల్పడిన వరంగల్ జర్నలిస్ట్ యోగిరెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని జర్నలిస్ట్ JSE కన్వీనర్ నూకల దేవేందర్ అన్నారు. జర్నలిస్ట్ యోగిరెడ్డి మృతికి సంతాపంగా ఆదివారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జర్నలిస్ట్ JSE ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం NTR చౌరస్తా వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు.
కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ నూకల దేవేందర్, కో కన్వీనర్ బీర్కుర్వార్ వెంకటేష్, జర్నలిస్టులు సురేష్, నరేష్, రఘు, సారంగపాణి, సందేశ్, అశోక్, లెనిన్, సుధాకర్, సుభాష్, ఫెరోజ్, అస్మత్, నిలేష్, కీజర్, హమీన్, అరుణ్ రెడ్డి, కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ జేఏసీ నాయకులు సురేష్ మాట్లాడుతూ, అక్షరాన్ని ఆయుధంగా మలచి ప్రజా సమస్యలపై పోరాడిన యోగిరెడ్డి ఆర్థిక ఇబ్బందులతో తన కూతురుతో పాటు ఆత్మహత్య చేసుకోవడం జర్నలిస్ట్ లోకాన్ని కలిచివేసిందని అన్నారు. కనీసం ఇంటి అద్దె చెల్లించలేని దుస్థితిలో యోగిరెడ్డి కుటుంబం ఉండడం బాధాకరమన్నారు. సమాజ హితం కోసం ప్రతిరోజు అహర్నిశలు కృషి చేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం మూలంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను అందించడంతో పాటు హక్కులను కాపాడాలని కోరారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కలంతో సామాజిక సమస్యల పరిష్కారం కోసం నిత్య యుద్ధం చేసిన జర్నలిస్టులకు, జర్నలిస్టులు ఆర్థిక దుర్భరంలో జీవిస్తున్నారు. తీవ్రమైన ఆర్థిక దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అనేక ఇళ్ల నుంచి ఇదే వృత్తిని నమ్ముకొని సామాజిక హితమే లక్ష్యంగా ప్రతి సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ప్రజల పక్షాన్ని నిలబడుతున్న ఆ జర్నలిస్టులకు ఈరోజు జర్నలిస్టులందరూ కూడా ఈరోజు తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ ఘటనకు నిదర్శనమే ఈరోజు యోగిరెడ్డి వరంగల్లో జర్నలిస్ట్ మిత్రుడు యోగిరెడ్డి ఆత్మహత్య, కుటుంబంతో ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలాంటి అంటే అటు చాలీచాలని జీతాలు వచ్చే అంటే ఏమి అంటే ఇలాంటి ఆదాయాలు కానీ మేము ఇలాంటి ఆశించకుండా కేవలం సమాజమే అభివృద్ధి కోసం మేము ప్రతినిత్యం పాటుపడుతున్నాం. కానీ ప్రభుత్వాలు జర్నలిస్టుల విషయంలో మాత్రం చిన్న చూపు చూస్తున్నాయని చెప్పేసి అనుకోవాలి. చాలా ఏళ్ళ నుంచి మేము ఇళ్ల స్థలాల కోసం కావచ్చు, మిగతా సౌకర్యాల కోసం పోరాడుతున్నప్పటికీ మా ప్రభుత్వాలని మా సమస్యల మీద ప్రభుత్వాలు ఎలాంటి స్పందించడం లేదు. గతం నుంచి కూడా ఒక పనిచేసి ఇప్పుడు అద్దె ఇళ్లలో ఉంటున్న అనేక మంది జర్నలిస్టులు అద్దె ఇళ్లలో ఇరుగు గదుల్లో ఉంటూ ఆర్థిక సమస్యలతో తీవ్రంగా సతమతం అవుతున్నారు. కనీసం నెలవారి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితిలో జర్నలిస్టులు ఉన్నారు. కానీ ఈ వృత్తిని మీద నమ్ముకున్న మేము ఈ వృత్తిని వదిలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అనేక ఏళ్ల నుంచి ఇదే వృత్తి మీద నమ్ముకున్నాం కాబట్టి ఇప్పుడు మేము కొత్తగా అంటే ఈ వృత్తిని వదిలి వేరే వృత్తి చేయలేము కాబట్టి మేము మమ్మల్ని ప్రభుత్వాలు కనీసం ఓటర్లుగానే గుర్తించి మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలా, జర్నలిస్టుల హక్కులను కాపాడాలా, జర్నలిస్టులకు సంబంధించి రక్షణ కల్పించాలా, ఎలాంటి దాడులు జరగడం కూడా ఇలాంటి భయభ్రాంతులకు గురి చేయకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలా. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఎంపీ గోడెం నగేష్ ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతపట్టి పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ర్యాలీలో నేతలు, విద్యార్థులు పాలు పంచుకున్నారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన హర్ ఘర్ తిరంగా ముఖ్య ఉద్దేశాన్ని ఈ సందర్భంగా ఎంపీ వివరించారు. జాతీయ సమైక్యతను పెంపొందించే దిశగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలన్న ప్రధాని పిలుపును ప్రతి ఒక్కరూ పాటించాలని ఎంపీ గోడెం నగేష్ సూచించారు. ఆదిలాబాద్ పట్టణంలో సోమవారం నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఆయన ప్రారంభించారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో భాగంగా విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలను చేతపట్టి నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, మహిళా మోర్చా అధ్యక్షురాలు ధోని జ్యోతి, నేతలు ఆదినాథ్, ఆకుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎంపీ గోడెం నగేష్ మాట్లాడుతూ, దేశ సమైక్యత సమగ్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు గత 3 ఏళ్లుగా ఇండ్లపై జాతీయ జెండాలను ఎగరవేస్తున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటాల చరిత్రను భావితరానికి తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. మావల జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకొని వరంగల్ జిల్లా తాడ్వాయి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పూర్వ విద్యార్థి ననిగంటి శ్రీకాంత్ రెడ్డి తాను చదివిన పాఠశాలకు సహాయం అందించాలన్న ఉద్దేశంతో విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని అందజేశారు. విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ బుక్స్తో పాటు ఎగ్జామ్ ప్యాడ్లను పంపిణీ చేసి పాఠశాలపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. సోమవారం తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డితో కలిసి విద్యార్థులకు పుస్తకాలు, పండ్లను పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరోజ, ఉపాధ్యాయులు సంతోష్ కుమార్, మధు, సుదర్శన్,
సుధారాణి, మహేష్, రమాబాయి, కుసుమ తదితరులు పాల్గొన్నారు. వృత్తిరీత్యా ఎంతో దూరంలో ఉన్నప్పటికీ సొంత ఊరిని, చదువుకున్న పాఠశాలను మర్చిపోకుండా సేవాభావంతో సహాయం చేయడం ఎందరికో ఆదర్శమని ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తలమడుగు మండలం సుంకిడి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాళ్లు వినోద రాణి ఇటీవల సాధారణ బదిలీలో భాగంగా బదిలీ అయిన నేపథ్యంలో వారిని సోమవారం ఘనంగా సత్కరించారు. పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయ బృందం శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందించారు. బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయురాలు వినోద విద్యార్థులకు స్టీల్ ప్లేట్లను అందించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మహేందర్ యాదవ్, మాజీ ఎంపీటీసీ వెంకన్న, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలకు బదిలీలు సర్వసాధారణమని అన్నారు. విద్యార్థులకు మంచి విద్యను బోధిస్తూ గుర్తింపు తెచ్చుకునే ఉపాధ్యాయులు చాలా తక్కువ మంది ఉంటారని, వారిని ఆదర్శంగా తీసుకుంటూ మిగిలిన వారు అంకిత భావంతో పనిచేయాలన్నారు. బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. చక్కగా వాళ్ళ విధులు అనేటువంటి నిర్వహించడం జరిగింది పాఠశాలలో. రాణి మేడం సబ్జెక్టులో ఎక్స్పర్టు, వినోద మేడం పీఈటీగా విధులు నిర్వహిస్తూ విద్యార్థుల్లో చక్కని క్రమశిక్షణను, డిసిప్లిన్ను మెయింటైన్ అనేటువంటిది చేయడం జరిగింది పాఠశాలలో. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చే రైతులకు అందిస్తున్న పరిహారం విషయంలో కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ ఆదిలాబాద్ రూరల్ మండల అధ్యక్షులు కుంచెట్టి సంతోష్ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. నష్టపరిహారానికి ధర నిర్ణయించేది ప్రభుత్వం, అధికారులన్న ఆయన ధర విషయంలో ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు రైతులకు అధిక ధర ఇప్పించే ప్రయత్నం చేయాలని హితవు పలికారు. ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఎవరు ఉద్యమం చేసారు, రైతుల పక్షాన ఎవరు నిలబడతారో మీకు ఇంకా పూర్తిగా ఆదిలాబాద్ ప్రజల గురించి మీకు తెలియకపోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో రైతుల పక్షాన పోరాడి మంచి రేటు ఇప్పించే బాధ్యత ఎమ్మెల్యే గారు తీసుకుంటామని ఆ రోజు మాట్లాడడం జరిగింది. నీ కార్యకర్తలు నీకేదో తప్పుదోవ పట్టిస్తున్నా ఉన్నారు, దానికి కలెక్టర్ గారు చైర్మన్ గా ఉంటారు, ఆర్డీఓ గారు ఉన్నారు, అది ఏదైతే ఉన్నదో ప్రభుత్వం మీది ఉన్నది, మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క ఉన్నది, మీరు ఎక్కువ రేటు ఇప్పించి మా ప్రజలకు న్యాయం చేయండి. అంతేగాని మీతోటి కాకపోతే ఎమ్మెల్యే మీద దెబ్బేసి ఎమ్మెల్యే బెదిరించుడు అని చెప్పి చెప్తా ఉన్నారు చూడు, ఇది చాలా విచిత్రమైన మాటలు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షలో పనిచేస్తూ అమరులైన ఉద్యోగులకు తాంసీ కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమరులైన సమగ్ర శిక్ష ఉద్యోగులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కోరారు. సమగ్ర శిక్షణలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేసి వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం అధికార ప్రతినిధి పడాల రవీందర్, మాధవ్, నాయిని పార్థసారథి, జానకొండ స్వామి, రాకేష్, భోజన్న, గణేష్, రాజేశ్వర్, సురేందర్, సంజీవ్, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు వానాకాలంలో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని జైనత్ మండల పిహెచ్సి వైద్యురాలు నయనత సూచించారు. జైనత్లోని పిహెచ్సి ఆవరణలో సోమవారం వన మహోత్సవంలో భాగంగా వైద్యులు సిబ్బంది మొక్కలు నాటారు. పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఆయుర్వేదిక్ వైద్యురాలు అనిత, సూపర్వైజర్ వేణు, ఏఎన్ఎంలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నయనత మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. సమాజ హితం కోసం విజయ శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యుడు కొండరాజన్న బాపురావు అన్నారు. సోమవారం ట్రస్ట్ చైర్మన్ సభావత్ శ్రీనివాస్ నాయక్ పుట్టినరోజును పురస్కరించుకుని మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా
ట్రస్ట్ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఈ సందర్భంగా సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో శేఖర్ రెడ్డి, అడెల్లు, రాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలు అందించే వినతులకు సత్వర పరిష్కార మార్గం చూపాలి. ప్రజావాణి విభాగంలో ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం. దేశహితమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్. అన్ని రాష్ట్రాలకు కేంద్రం సమన్యాయం చేసిందని ఎంపీ నగేష్ వెల్లడి. కాంగ్రెస్ నేతల విమర్శలపై ధ్వజం, పట్టణ ప్రధాన వీధుల్లో ఉత్సాహంగా సాగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ. జర్నలిస్ట్ యోగిరెడ్డి మృతి పట్ల నివాళి అర్పించిన పాత్రికేయులు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్న జర్నలిస్ట్ జేఏసీ ప్రతినిధులు పాత్రికేయుల హక్కులను కాపాడే దిశగా కృషి చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.